యోబు గ్రంథము 33వ అధ్యాయము. యోబు, దయచేసి నా వాదమును ఆలకించుము, నా మాటలన్నీయు చెవినబెట్టుము. ఇదిగో నేను మాటలాడనారంభించితిని, నా నోట నా నాలుక ఆడుచున్నది. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. నీ చేతనైన ఎడల నాకుత్తరమిము, నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము, వ్యాచ్యమాడుము. దేవుని ఎడల నేనును నీ వంటి వాడను, నేనును జిగటమంటితో చేయబడిన వాడనే. నా వలని భయము నిన్ను బెదిరించదు, నా చెయ్యి నీ మీద బరువుగా నుండదు. నిశ్చయముగా నీ పలుకులు నా చెవినబడెను, నీ మాటల ధ్వని నాకు వినబడెను. ఏమనగా, నేను నేరములేని పవిత్రుడను, మాలిన్యములేని పాపరహితుడను. ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెతుకుచున్నాడు, నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్ళను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు. ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు, నేను నీకు ప్రత్యుత్తరము చెప్పేదను. తన క్రియలలో దేని గూర్చియో ఆయన ప్రత్యుత్తరమియ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీవేళ ఆయనతో పోరాడుదువు? దేవుడు ఒక్కమారే పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధిచేత మంచమెక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యుద్ధకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వానియందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును, అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును. యథార్థమైన దానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసితిని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడునట్లు, కూపములో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు రెండు సార్లు మూడు సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడయ్యున్నాడు. యోబు, చెవినబెట్టుము, నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము, నేను మాటలాడేదను. చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము, మాటలాడుము. నీవు నీతిమంతుడవని స్థాపింపగోరుచున్నాను, మాట ఏమీ లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను.